ఇప్పుడే మసాలా బాగా నూరి ఇది స్టవ్లో వేసాము. సరే ఈ తర్వాత ఇది నీట్గా ఫ్రై అవుతుంది. హాఫ్ కుక్డ్ షరింపు పక్క తీసి పెట్టుకున్నాము, కొంచెం అది బాయిల్ అయ్యాక ఇది దాంట్లో వేసుకుంటాము. ఇప్పుడే మనము మసాలాలో షరింప్ వేసాము, లైట్ గరం మసాలా వేసుకున్నాము టేస్ట్ కోసం. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడే కలుపుతున్నాము, కొద్దిసేపట్లో గుమ్మగుమ్మలాడే షరింప్ మసాలా రెడీ. ఆహా, గుమ్మగుమ్మలాడే షరింప్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడే ఇప్పుడు దీన్ని మా అన్నంలో వేసుకొని సైడ్కి ఒక ఉల్లిపాయ పెట్టుకొని మనం తిందాము, అప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్. ఆహా, ఇప్పుడు మనం ఇప్పుడు షరింప్ కర్రీని కలుపుతున్నాము అన్నంలో. పిచ్చి పిచ్చిగా ఉంది కలర్, టేస్ట్ ఎలాగుందో ఇప్పుడు చూద్దాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఆశారత్నగర్ పేజ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి రెసిపీలు ఇంకెన్నో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ అదిరిపోయింది అంటున్నా బిందక్క. ఆహాహాహా, సూపర్.